I've fallen in love with I love. I love you. They'll say, wow. कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन मा कर्म फल हेतुर्भो मा ते संगोऽस्तु विकर्मणि. महाभारतं 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 महाभारतम्. సారథై శ్రీకృష్ణుడే బోధించిన గీతార్థము యుద్ధ శంఖ ధ్వానమే ఇది ధర్మ రక్షణ కోసమే యుద్ధ శంఖ ధ్వానమే యదా యదా హి ధర్మస్య ग्लानिर्भवति भारत अभ्युत्थानं अधर्मस्य तदात्मानं सृजाम्यहं परित्राणाय साधूना विनाशाय च दुष्कृता ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. శ్రీకృష్ణుడు మధురను విడిచిపెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. అందుకే నేను అతనితో పాటు మధురకు వెళ్లాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఎందుకంటే ఒక విషయం నేను మీకు ముందే చెప్పాను. ఇది భరతవంశీయుల అంతర్గత యుద్ధకథ కాదని, ఇది చీకటితో వెలుగు, అసత్యంతో సత్యం చేసే యుద్ధం యొక్క కథ అని. ఒకవైపు శ్రీకృష్ణుడు సత్యానికి వెలుగుకి మూలం మరియు వృక్షం, ఇక మరోవైపు హస్తినాపురరాజు ధృతరాష్ట్రుడు అసత్యానికి అంధకారానికి మూలంగా ఉన్నాడు. ఇక దుర్యోధనుడు ఆ మూలాల నుంచే ఎదిగిన అసత్యం అంధకారాల వృక్షం. నిజానికి ఇది ధృతరాష్ట్రునికి శ్రీకృష్ణునికి మధ్య ఉన్న వివాదం కథ. అందుకే ఈ కథ పలుమార్లు శ్రీకృష్ణుని వైపు మళ్ళుతూ ఉంటుంది. ప్రస్తుతం శ్రీకృష్ణుని ఆహ్వానంపై పరశురాముడు సాందీపని ఆశ్రమానికి వచ్చే ఘట్టంలో ఉన్నాం.
అప్రమత్తం కండి. ఆక్రమించండి. దాడి చేయండి.
ఆయుష్మాన్ భవ. కృష్ణులకు జై, బలరామ 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 కృష్ణులకు జై. కృష్ణ బలరాములు గనుక సమయానికి రాకుంటే నేడు మధుర పరాజయం పాలయ్యేది. వీరిరువురికి మధుర ఎంతో రుణపడి ఉంది. క్షమించండి మహారాజా, మాతృభూమి రుణం ఎన్నటికీ తీర్చుకోలేము. నేను గాని నా కుటుంబం గాని మాతృభూమికి ఏదో ఉపకారం చేశామని ఎవరైనా అనుకుంటే అది వారి పొరపాటు. నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తించానంతే. ఇక నుండి నేను ఏం చేసినా కూడా అది నా కర్తవ్యాన్ని పాలించడానికి మాత్రమే చేస్తాను. విజయాన్ని ఆస్వాదిస్తున్న ఈ క్షణాన నేనొకటి చెప్పదలిచాను. మగధ రాజైన జరాసంధుడు మరలా దాడి చేయవచ్చు. ఇందులో ఆందోళన పడాల్సిన అవసరమేముంది? యదువంశీయులు మగధరాజుకు భయపడటం శోభనివ్వదు. నేను బలరాముని సమర్థిస్తున్నాను మహారాజా. అయినా మనం కృష్ణుని మాటలు విని తీరాలి. మేమిది ఎలా మర్చిపోగలం? ఇతను దేవకకి అష్టమపుత్రుడన్నది. ఇతను మధురను మాత్రమే కాదు, వ్రతభూమినంతటినీ కూడా కంసుడి నుంచి విముక్తి చేయడానికి వచ్చాడు. కాని మధుర కంసుడు నుంచి విముక్తయ్యిందిగా మహారాజా. మరి ఈ జరాసంధుడేమిటి? మాటిమాటికి ఇతనెందుకు మధురపై దాడి చేస్తున్నాడు? ఇంకా ఈ యుద్ధం సమాప్తం కాలేదు మహారాజా. నేను పితృదేవులను సమర్థిస్తున్నాను మహారాజా. నిజంగా ఈ యుద్ధం ఇంకా పూర్తి కాలేదు పితృదేవ. మరోసారి ఆ జరాసంధుని రానివ్వండి, ఈ యుద్ధానికి ముగింపు పలుకుదాం. వీరపురుషులకు యుద్ధం అంటే అంత ఉత్సాహం పనికిరాదన్నయ్యా. బలవంతుని గొప్పదనం ఏమిటంటే అతను అనావశ్యక ఆవశ్యక యుద్ధాల మధ్య తేడా గ్రహించగలడు. అనావశ్యక యుద్ధం కేవలం అహంకారులే చేస్తారు. అంటే మనం మగధరాజు జరాసంధునితో సంధి చేసుకోవాలా పుత్ర? యుద్ధంలో తాము మా చేతుల్లో పరాజయం చెందినప్పటికీ మాపై దయచూపించండి, మేము పోరుకు సిద్ధంగాలేమని. అలా చెప్పడం వల్ల యుద్ధం నిలిచిపోతే అది చెప్పడంలో సిగ్గుపడాల్సిందేం లేదు పితృదేవా. నువ్వంటున్నదేమిటి వాసుదేవకృష్ణ? మన యదువంశీయులు ఆ జరాసంధుని ముందు తలవంచాలా? లేదు, పిరికివాళ్లే తలవంచుతారు. దాన్ని నేనెందుకు సమర్థిస్తాను? మనకోసం, మన దేశ రక్షణ కోసం పోరాడటం మన కర్తవ్యం అవుతుంది. ఇంతకీ నువ్వు చెప్పేదేంటి? నువ్వు చెప్పాలనుకున్నదేదో సూటిగా చెప్పు. నేను చెప్పేదొక్కటే, మన యదువంశీయులు మధురను విడిచి వెళ్ళాలి. ఆవేశం అన్నివేళలా అనర్థదాయకమని తెలుసుకోండి. అలాంటప్పుడు ఎందుకు ఇలా ఆవేశపడతారు? డొంక తిరగొడొద్దు కృష్ణ. నువ్వు చెప్పాలనుకున్నదేంటి? జరాసంధునికి భయపడి మనం ఇళ్లతో పాటు యుద్ధాన్ని వదులుకోవాలనా? కాని చరిత్ర దీన్ని పిరికితనంగా వర్ణిస్తుంది. ఇలా మాట్లాడి నందగోకుల వెన్నను అవమానించొద్దు కృష్ణ. ఇలా మాట్లాడి నేను నందగోకులం వెన్నను అవమానించటం లేదన్నయ్యా, దానిని రక్షిస్తున్నాను. మగధరాజుకు శత్రువు నేను కదా. నేను కంసమామను వధించినందుకు అతని పుత్రికలిద్దరూ నా కారణంగా విధవలయ్యారు. అలాంటప్పుడు అతని క్రోధాగ్నికి మధుర ఎందుకు ఆహుతి కావాలి? అతనితో నువ్వొక్కడివే పోరాడతావా? ప్రశ్న అది కాదన్నయ్యా. యుద్ధం అన్నది ఇక అన్ని మార్గాలు మూసుకుపోయినప్పుడు మాత్రమే జరగాలి. కాని జరాసంధుడు తెరిచి ఉంచిన మార్గమేమిటి పుత్ర? ఒక మార్గం ఉంది పితృదేవా. మధురను అగ్నిజ్వాలల్లో పడకుండా ఉంచే మార్గం ఇంకా తెరుచుకునే ఉంది. ఎటువంటి మార్గం ఉందంటున్నావు వచ్చా? మధుర నుండి మనం మరోచోటికి వెళ్ళిపోవడమనే మార్గం మహారాజా. మధురలో మనం ఉండాల్సిన కాలం ముగిసిపోయింది. నవయుగానికి స్వాగతం పలకటానికి మనం ద్వారకను నిర్మించుకోవాలి. నలుదిక్కులా సురక్షితమైన ద్వారక,
యుద్ధాన్ని విరమించుకుంటున్నావన్న విషయం చెప్పవెందుకు? నువ్వే గనక అలా చేస్తే లోకులు నిన్ను పిరిగి పందా అంటారు పుత్ర. ఏ మధురనైతే, ఏ ప్రాంతాన్నైతే నేను కంసుని అత్యాచారాల నుండి విముక్తి కలిగించాను, దాన్ని మగధరాజు ప్రతీకారాన్నించి రక్షించడానికి లోకులు నన్ను పిరికివాడన్నా అది అంగీకరించడానికి నేను సిద్ధం. పేర్లలో ఏముంది? అవి పిలుపుకు ఒక సాధనాలు. ఇక ప్రజలు నన్ను ఏ పేరుతోనైనా పిలవనివ్వండి. అలా పిలిచే వారందరూ నన్నే పిలుస్తున్నారనుకుంటాను. నేను తప్పక బదులిస్తాను. నేనెక్కడున్నాననుకుంటే అక్కడే ఉంటాను. నేను మరోసారి చెప్తున్నాను, నీ సుదర్శన చక్రాన్ని ప్రతి కంఠం సుదర్శన చక్ర యోగ్యం కాదు అన్నయ్య. యదువంశీయులకు తమ అహంకారంపై ప్రేముంటే మనం ఇక్కడే ఉన్నాం, లేక యాదవులకు తమ సమూహంపై ప్రేమ ఉంటే మనం మన స్వదేశాన్ని త్యాగం చెయ్యక తప్పదు. చెప్పడం నా కర్తవ్యం, అది నేను చేశాను. ఇక నిర్ణయం తీసుకోవడం మహారాజు కర్తవ్యం. నేను వాసుదేవకృష్ణుని సమర్థిస్తున్నాను. అందరూ కృష్ణునే సమర్థిస్తారని నాకు తెలుసు, కానీ ఈ ద్వారక నిర్మించేవారెవరు? ఆ ద్వారకను నిర్మించబోయేది విశ్వకర్మగారు. మహారాజు ఉగ్రసేనుల వారి తరపున స్వాగతం పలుకుతున్నాను విశ్వకర్ములవారు. ఇక్కడకు రావడానికి తాము పడ్డ కష్టానికి మధురరాజులు సదా తమకు రుణపడి ఉంటారు. తాము నన్నెందుకు పిలిపించారు వాసుదేవ? ముందా విషయం సెలవివ్వండి. దేవశిల్పిని ఎవరైనా ఎందుకు ఆహ్వానిస్తారు? మహారాజుల కోరిక, యదువంశీయులకు సాగర తీరాన ఒక నగరాన్ని తాము నిర్మించాలని. ఒకవేళ ఆ నవీన నగరనామం ద్వారకా అయినట్లయితే దాని ఊహాచిత్రం నా వద్ద ఉంది, దీన్ని చూడండి. మహారాజా, ఊహాచిత్రం అద్భుతం. ఏమన్నయ్యా? నిర్ణయం తీసుకున్న తర్వాత నన్ను అడగటం దేనికి? తాము ఈ నగరాన్ని నిర్మిస్తే అది మా భాగ్యం విశ్వకర్మగారు. తాము తమ కార్యాన్ని ఆరంభించండి. దేవతల నగరం నా సరిహద్దులకు ఆవల ఉంది. ఒక్క క్షణమంటే అక్కడ నా ఏడాది కంటే ఎక్కువ ఉండవచ్చు. ఎందుకంటే ద్వారకను నిర్మించడానికి విశ్వకర్మకు ఎక్కువ సమయం పట్టలేదు. వ్రజభూమికి దూరమైన వ్రజభూమిలోని ఒక భాగంతో నలువైపులా సురక్షితంగా ఎటు చూస్తే అటు సాగర కెరటాలతో అన్నివైపులా సుఖ సంతోషాలు శాంతి సౌభాగ్యాలను వెదజల్లుతూ ద్వారక యదువంశీయులతో నిండిపోయింది. కృష్ణుని నిర్ణయం సరైనదేనని ఇప్పటికైనా నువ్వు ఒప్పుకుంటావా బలరామా? అన్నివేళలా అనుజ నిర్ణయాలు సరిగ్గానే ఉంటాయి మహారాజా. అయినా రణవ్యతిరేకి అనిపించుకోవడం మాకు నచ్చలేదు. నాకు పేరుకన్నా పరిణామం ముఖ్యం మహారాజా. ఈరోజు నలుదిక్కులు శాంతితో ఉన్నాయి. ఎక్కడైతే శాంతి నెలకొంటుందో అక్కడ ప్రగతి ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది. ప్రణామాలు మహారాజా. హస్తినాపురం నుంచి ఎప్పుడు విచ్చేశారు శయనకుమారా సాత్యకి? నిన్న మహారాజా సాయంకాలం. హస్తినాపుర సమాచారం ఏమిటి సాత్యకి? అంతా సవ్యంగానే జరిగిపోతుంది వాసుదేవకృష్ణ, కాని జీవన ప్రవాహం అడుగుభాగాన ప్రవాహాలు ఒకదానితో ఒకటి ఢీకొంటున్నాయి.
అందుకు కారణమేంటి సత్యకి? భరతవంశ పారంపర్యాన్ని అనుసరించి రాకుమారుడు యుధిష్ఠిరుణ్ణి యువరాజుం చెయ్యాలి. జనసముదాయమూ ఇదే కోరుతోంది. అయితే దానికి అడ్డంకి ఏమిటి? హస్తినాపుర సింహాసనానికి మరియు మహారాజు ధృతరాష్ట్రుల హృదయాల మధ్య ఊగిసలాట జరుగుతోంది. హస్తినాపుర సింహాసనం తనకు యుధిష్ఠిరుడు కావాలని కోరుతుంది. కాని మహారాజు హృదయం మాత్రం యువరాజు స్థానంలో కేవలం దుర్యోధనునికే అధికారముందని చెప్తోంది. ఎందుకంటే వారు కురుపుత్ర జ్యేష్ఠులైన ధృతరాష్ట్రుని యొక్క జ్యేష్ఠపుత్రులు గనుక. ఇది శ్రేయస్కరంగా తోచడం లేదు. గంగాపుత్రులు భీష్ములు ఎందుకు జోక్యం చేసుకోవడం లేదు? ఈ సమస్యపై వారు వివసులు మహారాజా. ఆయన నిర్ణయం తీసుకోలేరు. అయితే ద్రోణాచార్యులు చెప్పవచ్చు, కృపాచార్యులు చెప్పవచ్చు. వారంతా ఎందుకు మౌనంగా ఉన్నారు? అవునవును, వారంతా ఎందుకు మౌనంగా ఉన్నారు? వారందరూ కూడా వివసులే. ఆ రాజ్యంలోని పరిస్థితులు యోగ్యుల్ని ముఖ్యమైన వారిని వివసుల్ని చేశాయంటే సంకటాలు ఆ రాజ్యం చుట్టుపక్కలే ఉన్నాయన్నమాట. హస్తినాపురానికి యువరాజును నిర్ణయించటంలో ఈ తటపటాయింపెందుకో మాకర్థం కావడలేదు. ఇదేదో సాధారణ సమస్య కాదు మామగారు. మేమీ ప్రశ్నను మహారాజును అడిగాం గాంధార కుమార. మేము ఈ సమాధానాన్ని మహారాజు తరపునే ఇచ్చాం మామగారు. అంటే స్వయంగా మహారాజు మా ప్రశ్నకు జవాబివ్వలేరా? తమ పట్ల వారికున్న గౌరవం అలా నిరోధిస్తోంది. పైగా ఇది మరిచిపోయినట్టున్నారు. తాము పేనిన వాగ్దానమనే పేలిక హస్తినాపుర రాజసింహాసనంతో తమని బంధించింది మామగారు. పరిణామంగా తాము కేవలం హస్తినాపుర రాజులకు ఆలంబనగా ఉండగలరు. వారిని ఎందునా ప్రశ్నింపజాలరు. మేం చేసిన వాగ్దానాలన్నీ మాకు గుర్తున్నాయి గాంధార కుమారా. అలాగే మేము ఎవరికి ఏ వాగ్దానం చేశామన్నది కూడా గుర్తుంది. తమరికి ఎవరిపైన శ్రద్ధ ఉందనేది మాకైతే తెలియదు. గాని మా శ్రద్ధ మాత్రం హస్తినాపుర రాజ్యంపైన, దాని రాజసింహాసనంపైనే. అలాగే మహారాజుగారికి మా శ్రద్ధపై పూర్ణ విశ్వాసం ఉందనే మేము నమ్ముతున్నాం. తాము ఎలా అంటున్నారండి పెదనాన్నగారు? తాము ఆదేశించండి. ఆదేశించటం మా బాధ్యత కాదు వత్స. తాము హస్తినాపురానికి రాజు, ఈ రాజ్యానికి యోగ్యుడైన యువరాజును అందించడం తమ కర్తవ్యం. కానీ ఈ నిర్ణయం తీసుకోవడానికి ముందు ఒక్క విషయం గుర్తుంచుకో పుత్ర, రాజనీతికి ఆధారం పుత్ర కళ్యాణం కాదు, జనకళ్యాణం. అలాగే ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా వెళ్లడం అనేది అనర్థానికి దారితీస్తుంది. మీ అభీష్టం ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా ఉందని అనుకుంటున్నాం. ఇక హస్తినాపురానికి యువరాజు ఎవరనేది నిర్ణయించాల్సింది తమరే. బావా శకుని, పెదనాన్నగారు చెప్పేదేమిటి? ఒకవేళ మేము దుర్యోధనుని యువరాజును చేస్తే అప్పుడు రాజ్యంలో తిరుగుబాటు వస్తుందనా? ఆ అర్థం అలానే ఉంది. వారు చెప్పింది అదే. వారు బెదిరిస్తున్నారు మహారాజా. నీ మాటలు నేను అంగీకరించను. నీ మాటలు నేను అంగీకరించలేను. పెదనాన్నగారికి బెదిరించడం అనేది తెలియదు. వారు మాకు ఏమి నేర్పించారంటే బెదిరించడం పిరికివాడి లక్షణమని. ఈ నేత్రహీనుడైన ధృతరాష్ట్రుడు ఈ మాత్రం దర్శించగలడు. వారు పిరికివారు కాదు. తిరుగుబాటు భయం ఉన్నది అన్నారంటే దాన్ని మనం అంగీకరించి తీరాలి. పోతే మన గుప్తచారుల ద్వారా అసలు ఈ భయం అనే తీవ్రత ఎంత ఉంది అనేది ముందు తెలుసుకోండి బావగారు. తమ ఆజ్ఞ మహారాజా. నేను విన్నదాన్ని బట్టి సోదరా, గాంధారి పుత్రుడైన దుర్యోధనుణ్ణి యువరాజును చేయమని మహారాజుపై బాగా ఒత్తిడొస్తుందిట. కాని ఆ ఒత్తిడి ఎవరు తెస్తున్నారు సోదరా? అతను తప్పక హస్తినాపురానికి శత్రువై ఉంటాడు. లేకుంటే పాండుకుమారుడు యుధిష్ఠిరుడు ఉండగా దుర్యోధనుణ్ణి ఎలా యువరాజును చేస్తారు? అరే, యుధిష్ఠిరుని అరచేతిలో మచ్చుంది. ఆ చేతితో గనక ఆయన ఎవరిని ఆశీర్వదించినా వాడి పంట పండినట్లే అనుకో, మరి దుర్యోధనుడు ఎలా యువరాజు కాగలుగుతాడు? ఒకవేళ మహారాజు అదే చేస్తే తిరుగుబాటు వస్తుంది. నువ్వు చెప్పేది అక్షరాలని. సోదరులారా, రాజకార్య విషయం ముచ్చరించడానికి మనమెవరం?
రాజ్యం వారిది, యువరాజు వారివాడే. అలా అని తమరికెవరు చెప్పారన్నా? రాజ్యం వారిది కాదు, యువరాజు వారివాడు కాదు. రాజుకేం 4 కాళ్ళు లేవు అందరి నెత్తిమీద ఎక్కటానికి. సమస్త భూమి గోపాలుడిదే అన్నా. ఇక యువరాజు మనకు కావలసినవాడు, మన కోసం ఉండాల్సినవాడు. అసలు యువరాజును నియమించడానికి మహారాజు ఎవరు? ఆయన గాని అలా చేస్తే అప్పుడు చాలా అన్యాయం జరిగినట్టు అవుతుంది. అక్షర సత్యం చెప్పావు సోదరా నువ్వు. అసలు ఎందుకు ఈ కలకలం? మేమూ విన్నాం. హస్తినకు యువరాజుగా ఎవరిని నిర్ణయించాలన్న విషయంలో మహారాజు గారు ఇబ్బంది పడుతున్నారట. ఒకవైపు అనుజుని జ్యేష్ఠపుత్రుడు యుధిష్ఠిరుడు, ఇక మరోవైపు తన జ్యేష్ఠపుత్రుడైన దుర్యోధనుడు. ఇందులో ఆలోచించాల్సిందేముంది? ఏం లేదా? చూడు సోదరా, మన వంటి సాధారణ పౌరులకు కూడా తెలుసు యువరాజయ్యే యోగ్యత కేవలం యుధిష్ఠిరునికే ఉందని. అతను జ్యేష్ఠ పాండుపుత్రుడే కాదు, జ్యేష్ఠ కురుపుత్రుడు కూడా, పైగా యోగ్యుడు కూడా. అదే మహారాజు స్థానంలో నేనుంటే తక్షణం రాకుమార యుధిష్ఠిరుణ్ణి యువరాజుగా నియమించేవాణ్ణి. అన్నా, రాకుమారుడు దుర్యోధనుడు కూడా అన్ని విధాలా అందుకు యోగ్యుడే. ఏమన్నావు నువ్వు? ఏం లేదన్నా, ఏం లేదు. ఇక నేను వెళ్తాను. శ్రీరామజయం. దుర్యోధన రాకుమారుణ్ణి యువరాజుని చేయాలంటే ఎక్కడి నుంచి వస్తారో ఇలాంటి వారు? ఇసుమంత ఆలోచించారు, అర్థం చేసుకోరు. పదండి పంతులు గారు, పదండి. ఐదు రెండు, మొత్తం 7. గాంధార కుమారులకు జయము. రావచ్చును. ఏ శుభ సమాచారం తెచ్చావు చెప్పు. ఏం చెప్పను, శుభ సమాచారం మాత్రం లేదు. శుభ సమాచారం లేదా? నువ్వెళ్ళచ్చు. చూస్తాను. 8. ఇదసలు నిదురించే సమయం కాదు దుర్యోధన. మేలుకో దుర్యోధన, మేలుకో దుర్యోధన, దుర్యోధన. మామయ్య, మీరా ఈ సమయంలో? ఇంత గాఢ నిద్రపోతే ఎలా అల్లుడు? శిరస్సుపైనుండే ఆకాశం, కాళ్ల కింద ఉన్న భూమి కదిలిపోతున్నది కూడా తెలియకుంటే ఎలా? ఏదైనా దుర్ఘటన సంభవించిందా? సంభవించలేదు, కాని అవశ్యం సంభవిస్తుంది. కుంతీపుత్రుడైన ఆ యుధిష్ఠిరుణ్ణి యువరాజును చేయాలంటూ మీ తండ్రి గారిపై ఒత్తిడి తెస్తున్నారు అల్లుడు. అసంభవం. లేదు, పితృదేవులు నాకంత అన్యాయం చేయజాలరు మామా. వత్స దుర్యోధన, నువ్విక్కడ సుఖంగా నిద్రపోతుంటావు, నీకు మెలకువ రాగానే అప్పుడు కనిపించేది హస్తినాపుర రాచముకుటం, గంగాపుత్రుడు భీష్ముని ప్రియ యుధిష్ఠిరుని శిరస్సుపై శోభించడం. మరందుకు నేనేం చెయ్యాలి? నిదురపోతున్న మీ తండ్రి గారిని మేలుకొలుపు, వారి నుండి నీ హక్కును కోరు దుర్యోధనా, వారి నుంచి నీ హక్కుని కోరుకో. నీ హక్కు నువ్వు దక్కించుకోవలసిందే అల్లుడు, కైగతం చేసుకో. పితృదేవా, పితృదేవా. వత్స, ఏం జరిగింది నాయన? అదే ఏం జరుగుతుందని అడగడానికి నేను వచ్చాను. నేను వింటున్నదేమిటి? పితృదేవులు భ్రాత యుధిష్ఠిరుణ్ణి యువరాజుగా నియమించనున్నారట. అది ఎవరో బలవంతం చేయడం వల్ల. హస్తినాపుర రాజును బలవంతం చెయ్యగలిగిన వారు ఎవరు? అంత ఉద్రేకపడవలసిన అవసరం లేదు పుత్ర. ఉద్రేకపడాల్సిన విషయమే ఇది పితృదేవ. స్వయంగా తన తండ్రే తన హక్కును ఇతరులకు కట్టబెడుతున్నారని తెలిసాక రాజుకు జ్యేష్ఠపుత్రున్నైన నేను ఉద్రేకపడకూడదంటారా? రాజుకు జ్యేష్ఠపుత్రుని నేనైతే మరొకరిని యువరాజును చేస్తారా? ఇది ఏనాటికి నేను అంగీకరించను. భరత వంశంలో కేవలం జ్యేష్ఠపుత్రుడైతే సరిపోదు పుత్ర. స్వయంగా మహారాజు భరతుల వారి, మహారాజు భరతుల వారి గురించి ప్రస్తావించకండి. అది శతాబ్దాల క్రితం నాటి మాట. ఒకవేళ సమయం వెనక్కు మళ్ళడం జరిగితే ఇక ఆ సమయం ముందుకు కదలడం జరగదు. ఈ రాజసింహాసనంపై
పితృదేవుల వారికే హక్కు ఉంది. వారు విదురనీతి అనే అస్త్రంతో దెబ్బకొట్టి పితృదేవుల అధికారాన్ని అడ్డుకున్నారు. నేత్రహీనులు పితృదేవులే కాని మేము నేత్రహీనులం కాదుగా. పైగా నేను విచిత్ర వీర్యుల జ్యేష్ఠపుత్రునికి జ్యేష్ఠపుత్రుణ్ణి. ఆ కారణంగా హస్తినాపుర రాచమకుటంపై అందరికన్నా ముందు మాకే హక్కుంది. వేరే ఎవరినో యువరాజుగా నియమించడం అంటే అది మాకు అవమానం. అలాగే తాము తమ కుమారునికి అవమానాన్ని ఓర్చుకోవడం నేర్పించలేదు. రాజనీతిలో మొదటిది మరియు మహత్వపూర్ణ నియమం ఒకటే పుత్ర, అది క్రోధాన్ని మన దరిచేరనివ్వకపోవటం. ఎందుకంటే క్రోధం కళ్ళును వాణ్ణి సైతం గుడ్డివాణ్ణి చేస్తుంది. ఎంతటి దౌర్భాగ్యంతో జన్మించాం. పితృదేవులు జన్మతః నేత్రహీను, మాతృదేవి కర్మచే నేత్రహీను రాను. ఇక మేము అవమానం వల్ల తామిరువురు మా హక్కును కాలరాచినా కూడా నిదురించగలమని అనుకుంటే నిదురించండి. కాని గుర్తుంచుకోండి, రాజనీతి అనే ఈ క్రీడ ఇక్కడితో ముగియబోవడం లేదు. పుత్రా, ఆర్యపుత్రా, మా చేతులు అద్దుకోండి. నేడు మాకు భయంగా ఉంది. బహుశా మన ఇరువురి ప్రేమ దుర్యోధను చెడగొట్టినట్టుంది. మాకు అలా అనిపించడం లేదు. అతను ఏదైతే ప్రశ్నించాడో అది సరైన ప్రశ్న. మేము నేత్రహీనులం కాకపోయి ఉంటే అనుజుడైన పాండుకు ఈ రాజసింహాసనం ఎలా దక్కేది? మేము నేత్రహీనులమైతే దండన మా పుత్రునికి ఎందుకు? చూద్దాం విదురుని పరిజ్ఞానం ఈ ప్రశ్నకు సమాధానం ఏమిస్తుందో. విదుర నీతి గురించి ఆందోళన చెందకండి. తమ పెదనాన్నగారిని పరికించండి. వారు ఎవరికి అన్యాయం జరుగునివ్వరు. ప్రణామాలు మాత. ఆయుష్మాన్ భవ. ఎందుకంతగా దుఃఖిస్తున్నావు పుత్ర? మాకు ఈ లోకం నుంచి విముక్తి ఎప్పుడు కలుగుతుంది మాత? ఎప్పటి వరకైతే ఈ హస్తినాపుర రాజసింహాసనం సురక్షితమని నీకు అనిపిస్తుందో అప్పటి వరకు. నీ భుజాలు చాలా బలం కలిగి ఉన్నాయి పుత్ర. నీ ప్రతిజ్ఞాభారాన్ని మోస్తూ జీవనం సాగించు. హస్తినాపురం నలుదిక్కులా సురక్షితమని పాండుని రాజుగా నియమించాక మాకనిపించింది. కాని నువ్వు విధాతవు కావు కదా పుత్ర. ఈ పృథ్వీ నీ కర్మభూమి. నీ కర్మలతో నీ కర్తవ్య మార్గంలో పయనిస్తూ ఉండు. ఆ మార్గం ఎంతవరకు తీసుకువెళితే అంతవరకు పయనించు. ఈ మార్గం నేనుగా ఎంచుకున్నది మాత. నా కోసం స్వయంగా నేనే ఈ మార్గాన్ని ఎంచుకున్నాను. కాని ఎవరికైతే మాతాపితల ప్రేమ ఏకకాలంలో దక్కదో వారు కాస్త దురాశ పొరుడవుతారు. ప్రేమనే దురాశ. ఇక నాకు సాంత్వన కావాలనిపించినప్పుడల్లా తమ వద్దకు కాక ఇంకెక్కడికి వెళ్ళను. తమ దర్శనం చేసుకోగానే ఈ లోకంలో నేను ఒంటరివాణ్ణి కాను, నాకు అయిన వాళ్ళున్నారన్న భరోసా కలుగుతుంది. రేపటి రోజు హస్తినాపురానికి పరీక్ష దినం మాత. అందుకే తమ వద్ద కొంతైనా మమతనే ప్రసాదాన్ని పొందాలని ఇలా వచ్చాను. రేపు తండ్రికి రాజుకి న్యాయాన్యాయాల సంఘర్షణకి సంబంధించిన రోజు మాత. ఇక నేను అన్యాయానికి సహాయపడటంలో వివశుణ్ణి. ఎందుకంటే హస్తినాపుర రాజమకుటం నేడు అన్యాయమనే శిరస్సుపై ఉంచబడుతోంది మాత. తాము విధాతకు విన్నవించండి. హస్తినాపురానికి పట్టిన ఈ చంద్రగ్రహణాన్ని వారే తొలగించాలని
జరగబోయేదానిని మార్చలేం పుత్ర, అది జరిగే తీరుతుంది. కానీ మాత, పెదనాన్నగారు, కురువంశంలో తామే అందరికన్నా పెద్దవారు. మీరే చెప్పండి, దుర్యోధనుడు అడిగిన ఈ ప్రశ్నకు మేం ఏమని సమాధానం చెప్పాలి? దుర్యోధనుడి ప్రశ్నకు కురువంశానికి సంబంధం లేదు మహారాజా. రాజనీతికి, ఆపై హస్తినాపురం కళ్యాణానికి సంబంధించినది. ఈ ప్రశ్నకు సమాధానం స్వయంగా మహారాజులే ఇవ్వాలి. దుర్యోధనుని ప్రశ్న ఇదే కదా, తాము నేత్రహీనులు కాకపోయినట్లయితే ఈ సింహాసనంపైన తామే విరాజ్యలేవారు. అంటే ఈ సింహాసనంపై అధికారం తమకే ఉండేది, మరి తమ నేత్రహీనతకు తానెందుకు దండన అనుభవించాలి అని. అవును, అయితే ఈ ప్రశ్నకు మా వద్ద సమాధానం లేదు. అలాగే మాకు అతని మాటలు అనుచితంగానూ అనిపించడం లేదు. తమ సమస్య ఏమిటంటే రాజా, రాకుమారుడు దుర్యోధను ప్రశ్న మీకు సమంజసమనిపించడమే. అంటే మీ అభిప్రాయం మా పుత్రుని ప్రశ్న అసమంజసమనా? అసలు ఈ సమస్య ఎదురవటానికి కారణం నేత్రహీనులమైన మాకు పుత్రునిగా అతను పుట్టటమే కాదని మీరంటారా? ఎంతగా నేను నా పుత్రులను ప్రేమిస్తున్నానో అంతగా పాండుపుత్రులను కూడా నేను ప్రేమిస్తున్నాను. నిజంగా యుధిష్ఠిరునికి ఈ సింహాసనపై అధికారం ఉంటే దాన్ని దోచుకోవాలని మేం ఎంతమాత్రం అనుకోవటం లేదు. అలాగే అతని అధికారాన్ని దోచుకొని దుర్యోధుని కట్టబెడదామని కూడా మేమెంతమాత్రం భావించడం లేదు. దుర్యోధుని అధికారాన్ని యుధిష్ఠిరునికి కట్టబెట్టలేను. ఈ కారణంగానే ఈ ప్రశ్నను మేము తమందరి ముందు ఉంచాము. తామంతా ఏమని నిర్ణయం తీసుకుంటారో అదే మా నిర్ణయం అవుతుంది. తమ ఆలోచన ఏమిటి ద్రోణాచార్య? ఇరువురు తమ శిష్యులేగా? వదిలివ్వడానికి నేను తటపటాయిస్తున్నానని భావించకండి. కాని ఇంతకుముందే తాము వారిరువురు నా శిష్యులని పేర్కొన్నారు. అందుచే ఇరువురూ నాకు ఇష్టులే. కాని శిష్యులలో అర్జునుడు నాకు ప్రియశిష్యుడని అందరికీ విదితమే. అందుకే ఒకవేళ నేను యుధిష్ఠరుడు యువరాజు కావాలని చెబితే నా ప్రియశిష్యుడైన దుర్యోధనుడు నేనర్జునుని పక్షమని తాననుకోవచ్చు కదా? అంటే హస్తినకు యువరాజుగా యుధిష్ఠరుని నియమించాలంటారా? తాము కుంతీపుత్రుడైన యుధిష్ఠిరుణ్ణి యువరాజును చేయుకుంటే మహారాజా తిరుగుబాటు వస్తుంది. ఆ తిరుగుబాటుకు నేను కూడా సహకారం అందిస్తాను. ఏ రాజు తిరుగుబాటు వచ్చే దిశగా అన్యాయానికి పూనుకోడు సేనాపతి. అలా చేస్తే అతను రాజు కాడు, రాజయ్యే యోగ్యత అతనకుండదు. రాజు న్యాయంగా వ్యవహరించాలి, కేవలం తన రాజ్యక్షేమం గురించే ఆలోచించాలి. రాజ్యక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని మేము సేనాపతి మాటల్ని సమర్థిస్తున్నాం గంగాపుత్ర. తామంతా హస్తినాపుర రాజును బెదిరించడం లేదు కదా? తామందరకు హస్తినాపుర రాజుకు మధ్య ఈ భీష్ముడున్నాడని మరిచిపోకండి. పెదనాన్నగారు ఉండగా హస్తినాపుర రాజును బెదిరించడం అనేది అసాధ్యం. కొనకంటనైనా వారి వైపు ఎవ్వరూ చూడలేరు. కానీ మహారాజా, దుర్యోధనుని ప్రశ్న అసలు నిరాధారమైంది. అదెలా విదురా? పుత్రుడు కేవలం తండ్రి సంపదకే వారసుడవుతాడు మహారాజా. ఇక హస్తినాపురం తమ సంపద కాదు. ఇక యుధిష్ఠిరుడు యోగ్యుడు కాలేదంటే కురుసింహాసనాన్ని అధిష్ఠించలేకపోవడానికి కారణం అతను కేవలం స్వర్గీయ మహారాజు పాండుకు జ్యేష్ఠపుత్రుడు కావడమే. తాము ప్రతినిధులు కూడా కారు మహారాజా. తాము ప్రతినిధికి ప్రతినిధి. ఒకవేళ రాజ్యంపైన పుత్రునికి అధికారం ఉంటే అప్పుడు ఈ అధికారం యుధిష్ఠిరునికే దక్కుతుంది. యుధిష్ఠిరుడి యువరాజు కావాలన్న నీ మనోవాంఛితమైన విషయాన్ని సూటిగా ఎందుకు చెప్పవీదురా? అలా చెప్పాల్సిన సమయం వచ్చినప్పుడు మహారాజా నేను తప్పకుండా చెబుతాను.
కానీ రేపటి నిండు రాజ్యసభలో ప్రజలకు మేం చెప్పాలి. సమయం ఏదైనా ప్రశ్నను సంధించినప్పుడు దాని సమాధానము మన ముందుంచుతుంది. రేపు ఈ సమయం తమనే ప్రశ్నిస్తుంది, దాని సమాధానం తమ ఎదుటే ఉంది. కానీ అది సూచించిన సమాధానాన్ని అంగీకరించాలా లేదా అన్న సంపూర్ణ అధికారం కేవలం తమకే ఉంది. రేపటికై ప్రతీక్షిద్దాం మహారాజా. స్వార్థ ఔర్ అధికార కే బీచ్ రఖీ తలవార్, కాట్ ఫేంకతీ హై కిసే దేఖే ఉస్కీ ధార్,